రాముడు చెప్పిన రామాయణంలో ఉన్న గొప్ప కన్నా కాదు రామాయణటువంటి రామాయణం ఏముంది. నన్ను అడిగితే మాత్రం అసలుకు రామాయణం మీద ఎవరైతే వ్యాఖ్యానం చేశారో అసలు ఏ వ్యాఖ్యానం చదవకపోవడమే మంచిది. వాల్మీకి రామాయణమే చదువుకోవాలి. అది కూడా ఇది వాల్మీకి రామాయణము అని తెలుసుకొని ప్రామాణికమని తెలుసుకొని చదవాలి. అట్లా కాకుండా వాల్మీకి రామాయణం మీద ఉన్నటువంటి వ్యాఖ్యానాలు కనుక చదివితే వాళ్ళు లేని పాపాన్ని గురి అవుతారు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు ఏకనాథుడు అంటే చాలా గౌరవం ఉండేది. ఏకనాథుడు అంటే గొప్ప మహనీయుడు అతడు మహారాష్ట్రలోను. ఆయన రచనలు, ఆయన యొక్క సందేశాలు చాలా అద్భుతంగా ఉంటాయి. నేను రామాయణం మీద పరిశోధన చేస్తూ ఆయన గ్రంథాన్ని అధ్యయనం చేశాను. అహల్య వృత్తాంతములోన ఆయన శ్రీరాముణ్ణి చాలా పైకెత్తాడు. ఓకే, నువ్వు ఎంత రామును కీర్తిస్తావు కీర్తించు, తప్పులేదు. అట్ ద సేమ్ టైం అహల్యాను కించపరిచాడు, తప్పు కదా అది. అసలుకి అటువంటి సన్నివేశాలు ఉన్నాయా? లేనప్పుడు లేని సన్నివేశాన్ని క్రియేట్ చేసి ఎందుకు అహల్యాను అవహేళన చేయడం? నువ్వు రాముని కీర్తిస్తావా కీర్తించు, ఎంతన కీర్తించు, నేను ఒప్పుకుంటాను. నేను అంటున్నాను రాముని కీర్తిస్తూ అహల్యను ఎందుకు అపహాస్యం చేస్తున్నారు? అపహాస్యం చేస్తే దుస్థితులు ఆమె లేదు, ఆ సన్నివేశం జరగలేదు. మరి జరిగినప్పుడు మీరు ఏ విధంగా అవన్నీ నువ్వు బుద్ధితో ఊహించి రూపకల్పన చేసి ప్రజల మీద రుద్ది అహల్యను నువ్వు భ్రష్టు పట్టిస్తావు? నేను ఎప్పుడైతే ఆ సన్నివేశం చదివాను నాకు ఆయన మీద ఉన్న గౌరవం మొత్తం పోయింది. చూసారా? అంటే నేను చదివి ఏమైనా ఇప్పుడు ఉన్న భక్తిని పోగొట్టుకుంటూ ఉన్నాను. నేను ఇవన్నీ చదివి నాకున్న భక్తి పోయింది అన్నాను. ఎందుకు పోయింది నాకు అంటే, వీళ్ళు మహనీయులు అనుకున్నాము, అటువంటి మహనీయులే ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారు. కాబట్టి వాల్మీకి రామాయణం చదవాలి, ఇంకా ఏ వ్యాఖ్యానం అవసరం లేదు. అవి చదివితే ఏమవుతుందంటే వాళ్ళు డివైడ్ అవుతారు. మనందరూ తెలుసు డాక్టర్ అంబేద్కర్ గారు వారి యొక్క స్వీయ రచనలు ఏమన్నారో వింటే మీరు చాలా బాధపడతారు. శ్రీరాముని మీద వారు చేసినటువంటి ఆరోపణలు చాలా బాధ కలిగిస్తాయి. నేను అంటున్నాను అసలు అంబేద్కర్ ఆ విధంగా మాట్లాడాడు అని నేను అంబేద్కర్ని తప్పపడడం లేదు. ఎందుకు అని అంటే అటువంటి గ్రంథాలు అంబేద్కర్ దొరికినాయి. ఇవి వాల్మీకి రామాయణం అని ఆయన దొరికింది. అందుకే ఆయన ఏమంటాడు, నేను ప్రమాణంతోనే మాట్లాడుతున్నాను అన్నారు ఆయన. తప్పు డాక్టర్ అంబేద్కర్ గారిదే, లేకపోతే ఆయన చదివిన గ్రంథందే? ఆయన చదివిన గ్రంథం తప్పు. ఎందుకు? ఇది ప్రామాణికమైన గ్రంథం అని అంటున్నాడు ఆయన. డాక్టర్ అంబేద్కర్ గారు ఏమన్నారో నేను అవన్నీ చెప్పలేను, ఒకసారి చదువుకోండి, చదువుకున్న వాళ్ళకు తెలుస్తుంది. అంటే ఇక్కడ ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ డాక్టర్ అంబేద్కర్. ఆయన ఆ విధంగా మాట్లాడవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మన వాంగ్మయమే కారణం, గ్రంథాలే కారణం. ఈరోజు చాలా హైందవేతర మతాలు నీచాతి నీచంగా విమర్శలు చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఆరోపణలకు ఆధారం ఏమిటిది అంటే పురాణాల్లోని ఇటువంటి కల్పనలు, సన్నివేశాలు. అందుకే నేనేమంటున్నానంటే కొంతమంది కూర్చొని అసలు మన పురాణాలలోని విషయాలు, ఇతిహాసాల్లోని విషయాలు అన్నీ కూడా పరిష్కరించబడాలి, ఇది గ్రంథము అని పరిష్కరించబడాలి. కానీ ఏం చేస్తున్నారు? ఈ పురాణంలో ఇట్లా ఉందండి, ఇది కాల్పనికమండి అంటున్నారు. అంటే మరో కల్పంలో జరగబడింది అంటున్నారు. అసలు ఒక కల్పం అంటే ఎన్ని కోట్ల సంవత్సరాలు, ఎవరికేం తెలుసా? జస్ట్ 1000 సంవత్సరాల కిందట ఏం జరిగిందో ఎవడు తెలియదు. కాల్పనికము అని అంటున్నారు. అంటే ఇది ఈ కల్పంలో జరగలేదు, మరో కల్పంలో జరిగింది. చూడండి, మీరు పురాణ పండితులను అడిగామనుకోండి, ఏమయ్యా ఈ పురాణంలో ఈ విధంగా ఉంది, మరి దాంట్లో ఎందుకుందంటే గురువుగారు అది కల్పభేదమండి. కల్పం అంటే ఎన్ని సంవత్సరాలు? 100 సంవత్సరాలా? 1000 సంవత్సరాలా? కోట్ల సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు కాదు, కోట్ల సంవత్సరాలు. మరి నేను అంటాను నీకు ఈ యుగంలో ఏం జరుగుతుందో నీకు తెలియదు. కల్పము దాటిన విషయాలు నీకు ఏం తెలుస్తాయా? ఎవడు చెప్పాడు మీకు? మీకు ఎవడు అందించాడు ప్రామాణికత? ఇది పరిస్థితి.